16,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అందింది. ఏ సంవత్సరంలో కూడా 74,000 ఎకరాలు దాటలేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండయి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుల 45,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈరోజు శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 110,000 ఎకరాలకు నీరందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు నీరందించేటువంటి ప్రక్రియ ఉంది. దాంట్లో మొదట విడతగా ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీనివల్ల రైతులు ఈరోజు వాళ్ళ యొక్క యాసంగి పంటను కొనసాగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.